కాకినాడ జిల్లాకు సంబంధించి మరువాడ ప్రాంతంలో జాతీయ రహదారి ఏదైతే ఈ మరువాడ రహదారి ఉందో రోడ్డుకి ఇరువైపులా కూడా ఎక్కువగా రైతులు ఈ కూరగాయల పంటలు పండిస్తూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్ ప్రాంతాల్లో ఈ కూరగాయలు కూడా అధికంగా రేట్లు ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం టమాటా ధర చూస్తుంటే కేజీ 80 రూపాయల వరకు వెళ్తుంది. అదే పరిస్థితిలో వంకాయ ధర కూడా కేజీ 40 రూపాయలకు పైగా మార్కెట్లో అమ్మకాలు నిర్వహిస్తున్నారు. దీంతో రైతులకు ఒక రకంగా ఈ కూరగాయలు వరాలు కురిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరోపక్క అంటే వర్షాలు కూడా సకాలంలో కురవడంతో చేతికి పంట అంతా కూడా నిండుగా వస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సార్ పంట చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఈ మరువాడ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఎక్కువగా వంకాయలు రైతులంతా కూడా సాగు చేస్తూ ఉంటారు. నిండు కొండలు అంటే ఒక చెట్టుకు దాదాపు 8 నుంచి 16 కాయల వరకు కూడా పోస్తున్న పరిస్థితి. ప్రతిరోజు అంటే రోజుకి ఉదయం సాయంత్రం 2 సార్లు కోతలు చేసినప్పటికీ కూడా కళకళలాడుతూ ఈ వంకాయలన్నీ కూడా కనిపిస్తుంది. దీంతో 100 కేజీలు అంటే దాదాపు 2 బస్తాలు పైగా ఒక పూటలోనే రైతులు కోసి అమ్మకాలు నిర్వహిస్తారు. ఒక్కొక్క బస్తా దాదాపు 100 కేజీలు వరకు కూడా ఉంటూ ఉంటుంది. 100 కేజీలు అంటే ప్రస్తుతం కేజీ 40 రూపాయల వరకు ఉన్నట్లయితే 4000 రూపాయలు 100 కేజీల వరకు కూడా రైతులకు లాభసాటిగా ఉందని చెప్పుకోవచ్చు. అన్ని వేళలా ఈ విధంగా ఉంటుందని చెప్పుకోలేము, కానీ ఖచ్చితంగా ఇప్పుడైతే మాత్రం రైతులకు లాభసాటిగా వంకాయ పంట అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైతులు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా పంట పండిస్తున్నారు చూసి ప్రయత్నం చేద్దాం. మేము 10 కేజీలు 200 ఆ మూట 400 ఇస్తామండి. మేము 10 కేజీలు వస్తుంది, 10 కేజీలు వస్తుందండి, 400 ఇస్తాం. మొక్క పెంచడానికంటే మొక్క ఎట్టుకంటే ఇప్పుడు వరకు అంటే చాలా డబ్బులు అవుతాయి. మరి ఆ మధ్యలో రేట్లు ఉండే కానీ ఇప్పుడు రేట్లు పడిపోయాయండి, తగ్గిపోయాయండి, 4 రోజులు బట్టి తగ్గిపోయాయి. కేజీ 20 రూపాయలు అలా అమ్మడం అయితే 20 అండి, మనకైతే 15 రూపాయలు ఇలా పడుతుంది. వచ్చాయంటే అలా మొక్క పెట్టిన కానించి ఇప్పుడు వరకు గొప్పలు కానీ పిడ్లు కానీ మందులు కానీ అలా ఒక 30,000 40,000 అవుద్దండి.